మూవీ ఫ్యామిలీ థ్రిల్లర్ అనే జానర్లో వచ్చారు నాగ చైతన్య అండ్ కృష్ణ అనే ఒక డెబ్యూ డైరెక్టర్తో. సో మెయిన్ ఏంటంటే మెయిన్ వచ్చేసి వివేక్ సాగర్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్స్ హైలైట్ అని చెప్పచ్చు, ఎందుకంటే ప్రతి సీన్ ఎలివేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ ఫ్యామిలీ థ్రిల్లర్, ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ వెళ్తుంది, సెకండ్ హాఫ్ కొంచెం థ్రిల్ వెళ్తుంది. కానీ ఏంటంటే వన్స్ ఆ సస్పెన్స్ రివీల్ అయిపోయాక కొంచెం ఫ్లాట్ అనిపిస్తుంది, కొంచెం కనెక్షన్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైజ్ నాగ చైతన్య కొన్ని సీన్స్ చాలా బాగుంది, అండ్ మన శ్రీకాంత్ గారు చాలా బాగా చేశారు. కానీ ఆయన బ్యాక్ స్టోరీ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. బట్ నైస్ థ్రిల్లర్, మన మురళీ శర్మ గారి యాక్టింగ్ బాగుంది, రావు రమేష్ గారు అఫ్కోర్స్ ఈజ్ అందరు బా, సో యాక్టింగ్ వైజ్ అందరు బాగా చేశారు. రేవతి గారు ఉన్నారు, సో యాక్టింగ్ వైజ్ అందరు బాగా చేశారు. స్టోరీ వైజ్ కూడా బాగానే ఉంది, కొంచెం డిఫరెంట్, మన కెమెరాస్ డ్రోన్స్ కొంచెం న్యూ టెక్నాలజీ ఎక్కువ కెమెరా మీద ఉంటుంది, స్క్రీన్ ప్లే ఉంటుంది, నైట్ విజన్ కెమెరాస్ అని అండర్ వాటర్ కెమెరాస్ అని కొన్ని డిఫరెంట్ టైప్స్ యూజ్ చేశారు. సో ఆ బాగుంది. మన ప్రియదర్శి గారు కూడా ఒక క్యారెక్టర్ ఉంది, ఫ్రంట్ క్యారెక్టర్ టైప్, అతన్ని కూడా బాగుంటుంది. సో ఓవరాల్ వన్ టైం వర్స్ థ్రిల్లర్స్ అని మనం వన్ టైం చూస్తే తెలిసిపోతుంది. సో అట్లా వన్ టైం వర్స్ థ్రిల్లర్. బట్ ఫ్యామిలీ వైజ్ వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఫ్యామిలీ బాగా చూపించారు అన్నమాట, క్లోజ్నెస్ అదంతా బాగా చూపించారు. సో ఒక ఫ్యామిలీ థ్రిల్లర్లో వన్ టైం వాచ్ అని చెప్పచ్చు. సాంగ్స్ వివేక్ సాగర్ గారు ఇచ్చారు, చాలా కొత్తగా ఉంటాయి, తెలుగు ఫ్లేవర్ కొంచెం కొత్త ఫ్లేవర్లో ఉంటాయి సాంగ్స్, కొంచెం డిఫరెంట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, పెళ్లి చూపులకు ఎంత ప్లెజెంట్గా ఇచ్చారు ఇక్కడ, అంత దాని ఏమంటారు వైలెంట్గా కొంచెం ఆ మూవీకి తగ్గట్టుగా చాలా బాగా ఇచ్చారు. సూపర్ వాళ్ళ బ్యాండ్ అది చాలా బాగుంది, యుద్ధం చందం సాంగ్ అండ్ లిరిక్స్ బాగున్నాయి. మెయిన్లీ కిట్టు విశ్వ ప్రగడ త్రీ సాంగ్స్కి రాశారు, ఆయన లిరిక్స్ చాలా బాగున్నాయి. సో మంచి మూవీ అండి, ఎమోషన్స్ కొన్ని బాగుంది, అంటే ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం సస్పెన్స్ రివీల్ అయిపోయాక కొంచెం డిఫరెంట్ అనిపించింది అన్నమాట. సో ఓకే, లావణ్య త్రిపాఠి చాలా సింపుల్ రోల్ ఉంది, శ్రీకాంత్ గారి లుక్ బాగుంది, కానీ ఏంటంటే ఆయన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇంకొంచెం బాగుంటే బాగుంటుంది. సో వన్ టైం వాచ్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. రేటింగ్ 2.75. థ్యాంక్ యూ.